ఇంకా మనం మాట్లాడుకుంటున్నాం బీజేపీ అండ్ జనసేన పొత్తుకు సంబంధించి తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి ఒకవైపు అభ్యర్థుల జాబితాలు రిలీజ్ చేస్తూనే కలిసి వచ్చే వారితో పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నాయి ప్రధాన పార్టీలు ఈ క్రమంలోనే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్న బీజేపీ జనసేన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ దగ్గరయ్యాయి కలిసి పోటీ చేయాలని రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి నిన్న ఢిల్లీ వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు తెలంగాణలో బీజేపీ జనసేన పొత్తు సీట్ల సర్దుబాటుపై అమిత్ షాతో చర్చించారు పవన్ కళ్యాణ్ వెంట తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి జనసేన పిఎసి చైర్మన్ నాదండ్ల మనోహర్ ఉన్నారు ఇప్పటికే కిషన్ రెడ్డి లక్ష్మణ్ పవన్ కళ్యాణ్ ను కలిసి తెలంగాణలో బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరారు సో మొత్తం మీద ఎలా ఉండబోతున్నాయి సీట్ల సర్దుబాటు విషయమై రేపు సూర్యాపేట బహిరంగ సభకు అమిత్ షా సభ తర్వాత హైదరాబాద్ లో బీజేపీ నేతలతో భేటీ అయి సీట్ల సర్దుబాటుపై అవగాహనకు రావాలని సూచించే అవకాశం కనిపిస్తోంది ఇవాళ హైదరాబాద్ లో బీజేపీ జనసేన నేతలు భేటీ అవుతున్నారు సో బీజేపీ జనసేన పార్టీ కలిసి పోటీ చేయాలని ఓ నిర్ణయానికి రావడంతో సీట్ల సర్దుబాటుపై ఇవాళ హైదరాబాద్ లో ఇరు పార్టీల నేతలు సమావేశమై చర్చించే అవకాశం ఉంది ఇరవై ఏడున సూర్యాపేటలో జరిగే బహిరంగ సభకు అమిత్ షా వస్తున్నారు ఆ తర్వాత హైదరాబాద్ లో పార్టీ నేతలతో భేటీ కాబోతున్నారు ఈ లోపు సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహనకు రావాలని వారికి అమిత్ షా సూచించినట్లుగా తెలుస్తోంది పార్టీలో చర్చించుకుని ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలనుకుంటున్న దానిపై రేపు అమిత్ షా భేటీలో పార్టీ నేతలు స్పష్టం చేయబోతున్నారు సో గ్రేటర్ హైదరాబాద్ ఆంధ్ర సరిహద్దుల్లో స్థానాలపై నజర్ వేశారు కుకట్పల్లి శేర్లింగంపల్లి ఎల్బీ నగర్ ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లాలో సీట్లు అడుగుతున్నారు జనసేన పార్టీ నేతలు ముప్పై రెండు స్థానాలు అడుగుతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అందుతోంది సో జనసేన పార్టీ కనీసం ఇరవై సీట్లకు పట్టుబట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ ముప్పై రెండు సీట్లలో ఇప్పటికే పది మందిని ప్రకటించింది బీజేపీ ఒకవేళ మరి ఈ ముప్పై రెండు స్థానాలు ఒకవేళ జనసేనకి ఇస్తే మార్పు ఎలా చేయబోతున్నారనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే మారింది తెలంగాణ ఎన్నికల్లో జనసేన గ్రేటర్ హైదరాబాద్ ఆంధ్ర సరిహద్దు నియోజకవర్గాలపై దృష్టి సారించింది హైదరాబాద్ లో ప్రధానంగా కూకట్పల్లి సేర్లింగంపల్లి ఎల్బీ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ ఖమ్మం నల్గొండ జిల్లాలో సీట్లు అడుగుతోంది జనసేన పార్టీ మొత్తం ముప్పై రెండు సీట్లు అడుగుతోంది కనీసం ఇరవై సీట్లకైతే పట్టుబట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఆయా నియోజకవర్గాల్లో ఇరు పార్టీల ప్రాబల్యం ఆధారంగా కొన్ని సీట్లు కేటాయిస్తామని బీజేపీ చెప్తోంది జనసేన అడుగుతున్న ముప్పై రెండు సీట్లలో ఇప్పటికే పది మంది అభ్యర్థుల్ని బీజేపీ ప్రకటించింది మొత్తానికి జనసేన ఎన్ని సీట్లు అడిగినా బీజేపీ ఐదారు సీట్లకు మించి వదిలేందుకు సుముఖంగా లేదని తెలుస్తోంది తెలంగాణలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు సంబంధించి కూడా మరొక వార్త అప్డేట్ మీకు మూడు చోట్ల పవన్ బహిరంగ సభలు జరగబోతున్నాయి హైదరాబాద్ నల్గొండ మీదుగా వరకు వారాహియాత్ర ఉంటుంది తెలంగాణలో జనసేన పార్టీ బలంగా ఉన్న స్థానాల్లో పవన్ కళ్యాణ్ వారాహియాత్ర చేయబోతున్నారు గ్రేటర్ హైదరాబాద్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నల్గొండ జిల్లాలో యాత్ర కొనసాగుతుందని ఆ పార్టీ తెలంగాణ నేతలు తెలిపారు పార్టీ క్యాడర్ బలంగా ఉన్న ముప్పై రెండు నియోజకవర్గాల మీదుగా వారాహియాత్ర యాత్ర కొనసాగుతుందంటున్నారు సో ఇది ప్రస్తుతం మనకి తెలంగాణలో జనసేన వ్యూహం ఎలా ఉండబోతుందో మీకు చూపిస్తున్నాం